రాయచోటిలో జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి ఆరుగురికి రిమాండ్ విధించారు. అయితే ఈ దాడితో టీడీపీ కార్యకర్తలకు నాయకులకు సంబంధం లేదని పోలీసులకు వివరణ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. భూదందాలు, స్మగ్లింగ్ ఇతర వ్యవహారాల్లో రాయచోటి మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర్లు ప్రమేయం ఉందని రామప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వెంకటేశ్వర్ వల్ల ఇబ్బంది పడ్డవారే దాడి చేసి ఉంటారని చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు రామప్రసాద్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఒక బడా నేతగా చలామణి అవుతున్న వండాడి వెంకటేశ్వర్లు అనే అతను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నాడు. ఆయన ఇంటిపైన నిన్న సాయంత్రం కొందరు దాడి జరిగిందని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, వండాడి వెంకటేశ్వర్ల గురించి రాష్ట్రమంతా తెలియకపోవచ్చు కానీ మన రాయచోటి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అతను ఒక మాఫియా. ఎందుకంటే ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు రాజకీయం చేస్తున్నాడంటే కేవలం ఇలాంటి 4-5 మంది సంపాదించిన డబ్బుతోనే ఈరోజు వైసీపీ పార్టీ మనుగడ రాయచూడ్ నియోజకవర్గంలో ఉంది. వెంకటేశ్వర్లు గారికి కూడా మేము సభాముఖంగా పత్రికా ముఖంగా నేను చెప్తున్నా, నువ్వు చేసిన పాపాలే, నువ్వు లాక్కున్న భూములే, నువ్వు ఎందరో వేలాది మంది పేదవాళ్ళు, దానిలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ భూములన్నీ లాక్కున్నావు, వాళ్ళ కడుపు కొట్టినావు. ఈరోజు వైసీపీ